నా పేరు వినీత్. స్మోకింగ్ కిల్స్, డ్రింకింగ్ ఆల్సో కిల్స్. మందు ప్రోగ తాగకండి, పోతారు. లవ్లో ఫెయిల్ అయిన ప్రతి వాడు లైఫ్లో గొప్పవాడు అవుతారు. ఎందుకంటే వాళ్ళ లైఫ్లో అమ్మాయిని ప్రేమించారు, వాళ్ళ లైఫ్ని ప్రేమిస్తారు. లైఫ్ని ప్రేమించిన వాళ్ళు తప్పకుండా గొప్పవాడు అవుతారు. ఆ గొప్పవాడు లైఫ్లో లవ్ లేకపోయినా ఫీలింగ్స్ అలాగే ఉండిపోతాయి. ఇది నా ప్రేమ కథ. లవ్ స్టోరీస్ ఏం ఫీలింగ్స్ డోంట్. థర్టీన్ టు నైన్టీన్, ఈజ్ ద టీనేజ్. ఈ ఏజ్లో అందరికీ లవ్ స్టోరీ ఉంటుంది, అలాగే వీడికి కూడా. 2016 నిజామాబాద్. వీడు మన కథకి హీరో. వీడి పేరు వినీత్. రైల్వే స్టేషన్లో వీడికి ఏం పని అనుకుంటున్నారా? వీళ్ళ లైఫ్ను మార్చే రైలు కోసం మీరు చూస్తున్నారు. అది ఎందుకో తెలియాలంటే మనం 2 మంత్స్ బ్యాక్ వెళ్ళాల్సింది. 2 మంత్స్ బ్యాక్. హే బేబీ, నా హార్ట్ విడిచి ప్లీజ్ కొంచెం వెళ్ళవే. మే సమ్డే నా లైఫ్ నుంచి ప్లీజ్ కొంచెం వెళ్ళవే. లవ్ అంటే టామ్ అండ్ జెర్రీ ఆట, లైఫ్ అంటే రోలర్ కోస్టర్ బాట. బంధాలే కరెంట్ తీగలంట మ్యారేజ్. గుడ్ బై. ఏంటి బాస్, సాడ్గా ఉన్నావు, లవ్ ప్రాబ్లమా? ఎస్ బాస్. అయినా మీకెలా తెలుసు? ఏజ్లో లవ్ ప్రాబ్లం కాకుండా అంతకన్నా ఎక్కువ ప్రాబ్లం ఏముంటుంది బాస్? బై ది వే, ఐఎమ్ దినేష్. మీరు? ఐఎమ్ నవీన్. ఏంటి బాస్ మీ లవ్ స్టోరీ? చాలా ప్రేమించాను బాస్. నా జీవితమే తాను అనుకున్నాను. నా గెలుపు తన గెలుపుగా భావించాను. నా ఓటంలో తోడై నిలిచింది. కానీ ఎందుకు బాస్ నేను చెప్పిన చిన్న అబద్ధానికి నన్ను దూరం చేసింది? అయినా ఈ అమ్మాయిలను తింటే బాస్, మనం ప్రేమిస్తున్నామంటే వాళ్ళు మించడం లేదంట. కానీ నా ఫ్రెండ్ ఎప్పుడు చెప్తుండేవాడు బాస్, మన ప్రేమ కోసం అబద్ధం ఆడొచ్చు కానీ ప్రేమే అబద్ధం కాకూడదని. చాలా బాగా చెప్పాడు. ఎవరు బాస్ ఆ ఫ్రెండ్? వినీతని నా బెస్ట్ ఫ్రెండ్. చెప్పాలంటే అంతకన్నా ఎక్కువే. వాళ్ళ లైఫ్లోనే ఒక గ్రేట్ లవ్ స్టోరీ ఉంది, బట్ వాళ్ళ లవ్ స్టోరీలో లవ్ లేదు. ఏంటి బాస్, లవ్ స్టోరీలో లవ్ లేకపోవడమా? నిజం, వాడు చాలా రోజుల నుంచి ఒక అమ్మాయిని ప్రేమించాడు. రోజులు కాదు, ఇయర్స్. 4 ఇయర్స్ నుంచి ప్రేమిస్తున్నాడు. బట్ 4 ఇయర్స్ ఉందా? నాదైతే 4 మంత్స్లోనే బ్రేకప్ అయిపోయింది. చెప్పాం కదా బాస్ వాడి గ్రేట్ లవ్ స్టోరీని. వాడికి ఫిల్మ్ మేకింగ్ అంటే చాలా ఇష్టం. లైఫ్లో ఒక సినిమా తీయాలనేది వాడి డ్రీమ్. లైఫ్లో గొప్పవాడైపోవాలని, ఏదో చేయాలని చాలా కలలు కన్నాడు. అప్పటి వరకు వాడన్నీ అనుకున్నట్లే జరుగుతున్నాయి. కానీ ఆ రోజు వాళ్ళ లైఫ్ కొత్త టర్న్ తీసుకుంటుందని వాడు ఊహించలేదు. వాళ్ళ లైఫ్లోకి ఒక అమ్మాయి వచ్చింది. కానీ ఒకరోజు వాడు ప్రేమ విషయం నాతో చెప్పడానికి వచ్చాడు. ఏంట్రా ఏదో చెప్పాలన్నా? నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానురా. వాట్, నీకు అమ్మాయిలు అంటే నచ్చరు కదరా? కానీ ఎందుకో తెలియదురా, తన అంటే చాలా ఇష్టం. తనను చూసి ఎంతో సరి నేను మళ్ళీ జన్మించామని అనిపించాను. తను వచ్చిన పక్కన కూర్చుంది. తన పక్కన ఉంటే వెన్నెల్లో ఉన్నట్టు అనిపిస్తుంది. నా ప్రతి అడుగు తన వైపే. తను నా కోసం ఎదురు చూస్తుంది. నేను ఎదురుగా ఉంటే చూడదు, నేను వెళ్ళిపోతుంటే తిరిగి చూస్తుంది.
తను రాకముందు జీవితం ఏంటో గుర్తులేదు. తాను కలుసుకున్న క్షణం మర్చిపోలేను. నేను ఎక్కడికి వెళ్ళినా తను నాకు ఎదురయ్యేది. అలా నాకు తెలియకుండానే తనతో ప్రేమలో పడిపోయాను. ఇంతకీ విషయం తనతో చెప్పావా? లేదురా, తనతో మాట్లాడే నాకు భయం. మరి ఎలా చెప్తావురా? ఆ ప్రశ్నకి సమాధానం ఎలా చెప్పాలో తెలియక తనకి లెటర్ ఇచ్చాను. ఈ బుక్లో ఏదో ఉంది, చదువుకో. లవ్ లెటర్ ఇచ్చారా? ఇంతకీ ఆ లవ్ లెటర్లో ఏం రాశాడు బాస్? టూ మంత్స్ తర్వాత. ఏంటో రమ్మన్నా, ఈ బుక్ ఏంట్రా? అది బుక్ మాత్రమే కాదురా, తనతో ఉన్న నా జ్ఞాపకాలు, చెప్పాలంటే నా జీవితం. ఈ లెటర్ తనకు నువ్వు ఇచ్చిందే కదరా, మరేమైందిరా? తిరిగి ఇచ్చేసిందిరా, తను నన్ను ప్రేమించడం లేదు. నేనేవో ఆశలు పెట్టుకున్నాను. ఇంతకేం రాసావురా ఈ లవ్ లెటర్లో? ఒకే ఒక మాట, మదిలో దాగి ఉంది మౌనంగా, ఇదే నా మొదటి ప్రేమ లేఖ. వ్రాసాను మొదటిసారి, నా మనసులోని మాట ఎలా చెప్పాలో తెలియక. నేను మొదటిసారిగా ప్రేమించింది మా అమ్మను, ఎందుకంటే తను నాకు మొదటి జన్మనిచ్చింది. రెండోసారిగా ప్రేమించింది మిమ్మల్ని, ఎందుకంటే మిమ్మల్ని చూసిన రెండోసారి మళ్ళీ జన్మించాలని అనిపించింది. మీరు రాకముందు నా జీవితం ఏంటో గుర్తులేదు. మిమ్మల్ని చూసిన క్షణం మర్చిపోలేను. మీ నా లైఫ్లోకి రాకముందు చెప్పుకోవడానికి ఏమీ లేదు. మీరు వచ్చాక ప్రతి క్షణం ఒక జ్ఞాపకం, ప్రతి నిమిషం ఒక అద్భుతంలో అనిపిస్తుంది. ఇదివరకు నా ప్రపంచంలో నేనే ఉండేవాడిని, నా జీవితమే నా ప్రపంచం అనుకునేవాడిని. కానీ మీరు వచ్చాక మీరే నా ప్రపంచం, మీరే నా జీవితం. నేను సంపాదించే జీవితంతో నేను నా బాధలో చూసుకుంటామో లేదో తెలియదు, కానీ నా కూతుర్లో మొత్తం చూసుకుంటాను. ఎందుకంటే నా ప్రాణాన్ని మీ ప్రాణంగా చూసుకుంటామని, ఇదివరకు నేను గొప్పవాడిని అయిపోవాలని, ఏదేదో చేయడానికి కలలు కనేవాడిని. ఆ కళలు కలలుగానే ఉండిపోకుండా నీతో ఉంటే నిజమవుతాయి అనిపిస్తుంది. జీవితాంతం నీ వెంటే ఉంటూ, నీ కష్టాల్లో తోడై, నీ సంతోషాన్ని పంచుకుంటూ, నీ అడుగులు అడిగై, ఎంత దూరమైన నీ చేయి పట్టుకున్నావనిపిస్తుంది. నిన్ను చేయడానికి ఎన్ని జన్మలైన వెచ్చులనిపిస్తుంది. ప్రేమిసి అందా దేవదాసులతో అంటే నవ్వుకునేవాడిని, కానీ ఇప్పుడు తెలిసింది అది నిజమని. అయినా పర్లేదు, నీకోసం నేను ఏమైనా పర్లేదు. చివరిదాకా చెల్లిమి పంచే చిలిపితనమే నీవని, మనస్సు దాకా చేరగలిగే మొదటి పిలిపే నీదని తెలుసుకోకుండా ఇంతకాలం ఏం చేశాను? తెలుసుకున్న లోపే మీరు నాకు దూరం అవుతున్నారేమో అనిపించింది. మీరు నా జీవితంలోకి వస్తే మీరు సంతోషంగా ఉంటారని చెప్పలేను, కానీ మిమ్మల్ని సంతోషపడడానికి ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతిరోజు ప్రయత్నిస్తూనే ఉంటాను. నా సంతోషాన్ని మీ పెదవులపై ఉంచుతాను, మీ కష్టాలను నా భుజాలపై మోస్తాను. మీ కన్నీరు వస్తే తులిచే ఖచ్చితం అవుతానని చెప్పాను, కానీ ఆ కన్నీళ్ళు రాకుండా చూసుకుంటాను. నీ వెనుక నీ విజయాల వైపు నడిపిస్తాను, నీ గెలుపు నా గెలుపుగా భావిస్తాను. మిమ్మల్ని పొందాలంటే ఎన్ని రోజులు పడుతుందో తెలియదు, ఎన్ని సమస్యలు అవుతాయో తెలియదు, కానీ మిమ్మల్ని పొందేందుకు ఎన్ని జన్మలైనా ఎదురు చూస్తుంటాను. నీ అడిగే నడవడమే ప్రయాణమన్నది ప్రాణం, నిన్ను విడిచి బ్రతకడమే మరణమన్నది ప్రాణం. ఎందుకంటే నువ్వే నా జీవితం, నువ్వే నా ప్రాణం. నువ్వు లేనిది నేను లేను, నువ్వు లేని జీవితం ఊహించుకోలేను. ఈ కాగితం నా జీవితం, రెండు నీ చేతుల్లోనే ఉన్నాయి. మనసు బుక్కును అందించాను, ప్రేమతో దాచుకుంటావు, చించి తగల పెడతావు అని ఇష్టం. కానీ ఎవరు చేరి తీర్చగలరు మనసులోని లోటును? ఎవరు మాత్రం చూపగలరు వెలుగు నింపే తోడును? నీకోసం ఎదురు చూస్తూ ఉండిపోనా, ఇకపై జ్ఞాపకంగా మిగిలిపోనా, ఇలా ఎన్నాళ్ళైనా నా ప్రతి జన్మ నీతో. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ ఎవర్ అండ్ ఫర్ ఎవర్. ఇట్లు నీ జీవితం, వినీత్. వావ్, చాలా బాగుంది బాస్ నీ ఫ్రెండ్ లవ్ స్టోరీ. ఇంతకీ తర్వాత ఏమైంది? ఏంటో తను నీలాంటి వాడిని ఎలా దూరం చేసుకోవాలనుకుంటుంది? లేదురా, నేను దూరం కూడా తను కూడా హ్యాపీగా ఉండలేదు, అందుకే తను కూడా ఒక లెటర్ ఇచ్చింది.
ఏంటది నీ స్నేహం ఇలా ఇప్పటికి నా జీవితాంతం ఉండాలని ఉంటుందని అనుకుంటున్నాను, కోరుకుంటున్నాను. యాజ్ యువర్ ఫ్రెండ్ నా బెస్ట్ విషెస్ మీతో ఎప్పుడు ఉంటాయని. ఏ రిలేషన్లో అయినా ట్రస్ట్ అనేది ముఖ్యం. మీపై గల నమ్మకాన్ని ఇప్పటికీ మీరు ఎప్పుడు పోగొట్టుకోరని, నిలబెట్టుకుంటారని ఆకాంక్ష. ఇట్లు యువర్ ఫ్రెండ్. అలాగే తన స్వార్థం కోసం నీ లవ్ని సాక్రిఫైస్ చేసి తనతో ఫ్రెండ్షిప్ చేస్తావారా? తనది స్వార్థం కాదురా, ప్రేమ. ఈ కాలంలో అమ్మాయిలకి ప్రేమించేటప్పుడు తల్లిదండ్రులు గుర్తురారు, పెళ్లి చేసుకునే ముందే ప్రేమించడం గుర్తురారు. కానీ తను అలా కాదురా, ప్రేమించే ముందే చెప్పేసింది. ఈ ప్రేమ పెళ్లి ఇష్టం తను తీసుకోలేను. వాళ్ళ మమ్మీ ఎవరని చెప్తే వాళ్ళని చేసుకుంటుందట. ఈవెన్ అందులో నేను కూడా ఉండొచ్చు. ఇలాంటి కాలంలో అలాంటి అమ్మ ఉందా? వావ్, ఐఎమ్ గ్రేట్. నెక్స్ట్ చూడు, ఇంకా బాగుంటుంది. పోనీ తన కోసం వెయిట్ చేస్తామని చెప్పొచ్చు కదరా? వాళ్ళు అప్పుడు చెప్పాను రా, తన కోసం వెయిట్ చేసిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ వద్దంటే అందుకే వెయిట్ చూద్దని చెప్పింది. చా, అసలు నువ్వు ప్రేమించి తప్పు చేసావు? ప్రేమించి తప్పు వచ్చేసి నేను ఫీల్ అవ్వను రా, ఎందుకంటే నా మనసులో ప్రేమకు వర్తం ఉంది. తనంటే నా ప్రాణం. నువ్వు గ్రేట్ రా. అలా వాళ్ళ లైఫ్లో లవ్ లేకపోయినా ఫీలింగ్స్ అలా ఉండిపోయాయి. ఇప్పుడు ఆ గ్రేట్ లవర్ ఏం చేస్తుండు బాస్? ఎక్కడికి వెళ్తున్నావురా? ఇక్కడ ఉంటే తనకు ఎప్పుడు ఎదురవుతుంటుందిరా. తనకు దగ్గరగా ఉన్నా నేను దూరంగా ఉండలేను, అందుకే ఇక్కడ దూరంగా వెళ్ళిపోతున్నాను. కన్నీరే ఆగిపోదుగా నువ్వు దూరం వెళ్ళినా, కలవై కూడా రావుగా అది ఆశని తెలిసినా. నీ స్నేహమే నన్నే మరిచినే. వా 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 గాయం నువ్వు చేసే సావని అదేదో రోజు నీ కళ్ళలో కనిపిస్తుందని. కన్నీరే ఆగిపోదుగా నువ్వు దూరం వెళ్ళినా, కనవై కూడా రావుగా అది ఆశని తెలిసినా. ఏదేమైనా కమ్మగా నన్ను చంపేస్తుందిగా. జరిగినా మనసే డిస్టర్బ్ చేయడానికి ఇక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోయారు. నిన్ను మనసుతో ఇష్టపడే వాళ్ళు నీలో లోపాన్ని అందాన్ని చూడరు బాస్. కేవలం మీ వ్యక్తిత్వాన్ని చూస్తారు. మంచి వ్యక్తిత్వాన్ని చూసేవారు మీ జీవితాన్ని సంతోషంగా, మీ జీవితాంతం తోడుగా ఉంటారు. వెళ్ళు బాస్, వెళ్ళి తన సారీ చెప్పు. కానీ తన దూరం పొమ్మందిగా బాస్. అరే బాస్, కోపతాపాలను లవ్లో ఇంగ్రీడియంట్స్, అవన్నీ ఉంటేనే ప్రేమ అంటారు. ఓకే, థ్యాంక్స్ బాస్. కన్నీరే ఆగిపోదుగా నువ్వు దూరం వెళ్ళినా.
కలవై కూడా రావుగా, అది ఆశని తెలిసినా జీవితంలో ఎదురయ్యే ప్రతి ఒక్కరు మనవారు కాదు. మనకు దగ్గరగా ఉండి మన కోసం అనిపించేవారు మనవారు అనుకోవడం పొరపాటు. ఎవరు కూడా మన జీవితంలో ఆఖరి మలుపు వరకు మనతో రారు. కానీ ఒక్కటి నిజం, అదే నేనుంటుందని ఎప్పటికీ ఎన్నటికీ. ఇది నా ప్రేమ కథ, లవ్ స్టోరీ సేమ్, ఫీలింగ్స్ డోంట్, జస్ట్ వి హ్యావ్ టు రీస్టార్ట్ అవర్ న్యూ లైఫ్. నన్ను ఇవ్వడాకు యాక్షన్. అంతా మీరే